దేవుని నామమున అందరికీ శుభములు. తపస్సుకాల 2వ బుధవారము. 2. మనము అతని మీద నేరము మోపుదము. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18 నుండి 20 వరకు వచనములు. ఆ దినములలో ప్రజలు 2. మనము ఇర్మియా మీద కుట్ర పన్నుదము, అతడు లేకున్నను యాజకులు మనకు ఉపదేశము చేయుదురు, జ్ఞానులు సలహా ఇత్తురు, ప్రవక్తలు సందేశమును వినిపింతురు. 2. మనము అతని మీద నేరము మోపుదము, అతని బోధలు పెడచెవిని పెట్టుదము అనిరి. కావున నేనిట్లు ప్రార్థించి తిని, ప్రభు, నీవు నా పలుకులు ఆలింపుము, నా విరోధులు ఏమి చెప్పుచున్నారో వినుము. మేలు నాకు కీడు చెయ్యదురా, వారు నన్ను కూలద్రోయుటకు గోతిని త్రవ్విరి. నేను నీ పక్షమున నిలచి వారి పక్షమున నీకు మనవి చేసి నీ కోపమును శాంతింపచేసి తినని జ్ఞప్తికి తెచ్చుకొనుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఓ ప్రభు, ఈ దాసుని చల్లని చూపున చూడుము, నీ కరుణతో నన్ను కాపాడుము. ఓ ప్రభు, ఈ దాసుని చల్లని చూపున చూడుము, నీ కరుణతో నన్ను కాపాడుము. ఈనాటి సువిశేషము పునీత మత్తాయి గారు రాసిన సువిశేషము 20వ అధ్యాయము 17వ వచనము నుండి 28వ వచనము వరకు. 12 శిష్యులతో యేసు యెరూషలేమునకు పోవుచు మార్గమధ్యమున వారితో ఇట్లనెను, ఇదిగో మనము ఇప్పుడు యెరూషలేమునకు పోవుచున్నాము, అచట మనిషి కుమారుడు ప్రధానార్చకులకు ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడును, వారు ఆయనకు మరణదండనను విధించి అన్యజనులకు అప్పగింతురు, వారు ఆయనను అవహేళనమునర్చి కొరడాలతో కొట్టి శిలువ వేయుదురు, కాని ఆయన 3వ దినమున లేపబడును. అంతట జబదాయి కుమారుల తల్లి తమ కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములు నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండా సెలవిమ్ము అని మనవి చేసెను. అందులకు యేసు, మీరు కోరినదేమో మీరెరుగరు, నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు, కాని నాకు కుడి ఎడమల గూర్చుండజేయినది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 శిష్యులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు, పెద్దలు వారిపై అధికారము చలాయించుచున్నారు, ఇది మీకు తెలియనుగదా, కాని మీరిట్లుండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినా అతడు మీకు సేవకుడుగా ఉండవలయును, మరియు
మీలో ఎవడైనా ప్రథముడు కాదలిచినా అతడు మీకు దాసుడై ఉండవలయ్యును. అట్లే మనిషి కుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.